हाय फ्रेंड्स, नेने रोजु पुदीना चटनी चेस्तुन्नानु। पुदीना मंचिगा रेंडु मूडु सार्लु शुभ्रंगा कडिगी प्लेट लो पेट्टुकोवाली। दानिकि पच्चिमिर्चि, नेनु कारं लेनि पच्चिमिर्चि यूज चेस्ते एप्पुडु गानी। पुदीना मंचिगा शुभ्रंगा कडगाली। एवैना आकुरलु 2-3 टाइम्स कडगाली। ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి, ఐరన్ ఉంటుంది, డైలీ ఆకుకూరలు తింటే చాలా మంచిది। పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు 2 కట్టల పుదీనా, కరివేపాకు, కారం లేని పచ్చిమిర్చి 6, మీ ఇష్టం కారం ఉన్నాయి కావాలంటే కారమే ఒక 4-5 వేసుకోండి। వెల్లిపాయలు, అల్లం, పల్లీలు 1/2 kg, టమాటా ముందుగా కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను। ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి మనకు మిర్చికి కూడా బాగుంటాయి, కాకపోతే పొడవెక్కున్నాయి కాబట్టి మనకు ముక్కుల్లో కట్ చేసి ఒక్కొక్క పచ్చిమిర్చి 2-2 వేసి వేసుకుంటే చాలా బాగుంటాయి। మిర్చిలు వేసుకున్నాం శనగపిండితో, చాలా బాగుంటాయి। కారం లేని పచ్చిమిర్చి కాబట్టి వెల్లిపాయలు కొంచెము, అల్లం ముక్కలు కూడా వేసాను। పల్లీలు ఇవన్నీ బాగా గోలనివ్వాలి। కరివేపాకు కూడా వేసి బాగా గోలనివ్వాలి। నాకు పల్లీలు పచ్చిమిర్చి బాగా గోలాయి। ఇప్పుడు ఇవి ఒక బౌల్ లో పోసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి పుదీనా గోలించుకోవాలి। ఆయిల్ వేసాం కాబట్టి పుదీనా మంచిగా గోలుతుంది। మరి ఎక్కువ కాకుండా ఆయిల్ ఎప్పుడైనా లింటిగా వేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది। అవసరం మనకి ఎంత అవసరమో అంతే బాడీలోకి వెళ్ళాలి ఆయిల్ ఎప్పుడు। కానీ ఆయిల్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, అవసరానికి మించి ఎక్కువ వేస్తుంది। మనము ఆరోగ్యంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం ఆడవాళ్ళ చేతులలో ఉంటుంది, ఎందుకంటే మనం వంటలు మంచిగా చేస్తే మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు। ఆయిలు, కారము, ఉప్పు అనేటివి లిమిట్గా వేసుకుంటే మంచిది। పుదీనాను ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ బౌల్లో టమాటా వేసుకోవాలి।
టమాటా వేసి మగ్గనివ్వాలి. మనకు టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని పచ్చిమిర్చి పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెంసేపు గ్రైండ్, ఇప్పుడు పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటో చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనకు చట్నీ గ్రైండ్ అయింది. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకిప్పుడు టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే, నేను చేసే కుకింగ్ అన్నీ చూడాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.